హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ తెలుగు ఛానల్. నేను మీ విద్య అండి. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? ఈరోజు వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అన్నమాట. సో నేను ఎలా సెలబ్రేట్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎలా పూజ చేస్తున్నాను అనేది చూపిస్తాను. అండ్ ఇప్పుడే కొంచెం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కొంచెం తంతాలు పడి కొంచెం అలా డెకరేట్ చేసుకున్నాను, చూపిస్తాను. అండ్ ఇప్పుడు ప్రసాదాలు కూడా స్టార్ట్ చేస్తాను అన్నమాట. చిన్న వ్లాగ్ లాగా ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎంతవరకు వ్లాగ్ అనేది బాగా వస్తుందో అని చెప్పేసి. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఆ రోజు ముందు రోజు వచ్చేసి నేను తోరణాలు అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. సో ఇంటికి రెండు గుమ్మాలకి తోరణాలు అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. ప్రిపేర్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా మార్నింగ్ అనేది డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట. మీరు నా ముందు వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది, నా దగ్గర బ్యాక్గ్రౌండ్ది వైట్ క్లాత్ అనేది ఉందన్నమాట. సో దాన్ని యూజ్ చేసి ఏదైనా నార్మల్గా డెకరేట్ చేద్దాం అనుకున్నాను. ఆరెంజ్ కలర్ శారీ వచ్చేసి అది నా ఆరెంజ్ కలర్ది వచ్చేసి నా శారీ అన్నమాట. సో శారీని అలా పెట్టేసి, అంటే నార్మల్గా వీ షేప్లో అలా పెట్టేసి పిన్స్ అనేది పెట్టాను, సేఫ్టీ పిన్స్ పెట్టాను అన్నమాట. ఇంకా ప్లెయిన్గా ఉందని చెప్పేసి సీరియల్ లైట్స్ ఉంటాయి కదా, బల్బ్స్, అవి పెట్టాను అన్నమాట సీరియల్వి. సో నార్మల్గా లుక్ అనేది కొంచెం పర్వాలేదు, మరీ డెకరేట్ లేకుండా అలా లేకుండా నార్మల్గా ఉందన్నమాట. సో ఓకే ఓకే అన్నమాట, ఏం లేకుండా యూజ్ చేసి డెకరేట్ చేసుకున్నాను కాబట్టి ఓకే. అండ్ ఇది వచ్చేసి నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి తీసుకున్నాను అన్నమాట డీమార్ట్లో. ఈ గ్లాస్ జార్స్ ఇవి ఫోర్, ఒక ప్యాకెట్లో ఫోర్ వచ్చాయి. సో నేను ఒక ఫైవ్ మెంబర్స్కి ఇవ్వాలనుకున్నాను, సో అందుకే ఇవి టూ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అన్నమాట. అండ్ ఇలా కవర్లో పెట్టేసి ఇస్తే బాగుంటుంది కదా, ఏమి ఇవ్వకుండా ఏదో ఒకటి ఇస్తున్నట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ గ్లాస్ జార్స్ అనేవి తీసుకున్నాను అన్నమాట. అండ్ ఈ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తానన్నమాట, పసుపు కుంకుమం తాంబూలం ఇచ్చేటప్పుడు. అండ్ మీకు తెలుసు కదా, మీకు తెలిసినట్లయితే దీపావళి వ్లాగ్లో కనిపిస్తాయి ఈ అమ్మవారి విగ్రహం కానీ ఈ స్టాండ్ కానీ అన్నీ నేను దీపావళికి తీసుకున్నానమాట. సో అవి యూజ్ చేసి నేను అమ్మవారి ఫేస్ పెట్టి అలా శారీ కట్టడం అలా అవేమీ యూజ్ చేయకుండా, అంటే అవేమి తీసుకోలేదన్నమాట. సో అమ్మవారి విగ్రహం ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా, సో అవి యూజ్ చేసి నేను పూజ అనేది చేసుకున్నాను. అండ్ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెడితే ఇంకా మంచిదని చెప్పేసి అని విన్నానమాట. సో ఆ ఫోటో గురించి నేను చాలా చాలా వెతికాను, వెతికి తీసుకున్నానమాట, దొరికింది. అట్ లాస్ట్ చిన్న సైజ్ ఫోటో దొరికింది అన్నమాట. సో ఆ ఫోటో కూడా పెట్టేసి ఒక స్టూల్ ఉంది నా దగ్గర. అండ్ ఇవి దీపావళి వచ్చే దీపావళికి తీసుకున్న దీపాల స్టాండ్స్ ఉంటాయి కదా, అవి విరిగిపోయాయి. అవి యూజ్ చేసి పెడితే చాలా బాగుంటుంది అటొకటి ఇటొకటి అన్నట్టుగా అనుకున్నాను అన్నమాట. సో అక్కడ తీసుకొచ్చి పెట్టేసాక అవన్నీ విరిగిపోయాయి. సో ఇంకా అవి లేకుండా నార్మల్గా ఒకటి ఉంది కదా దీపాలది, అది యూజ్ చేసి ఇంకా వాటర్ వేసి అలా పెట్టేశాను అన్నమాట. ఇవి వచ్చేసి ప్రసాదాలు, రవ్వ కేసరి, పరమాన్నం అండ్ పెరుగన్నం, ఇంకా ఏమంటారు బొబ్బర్లు ఉంటారు కదా శనగలు, ఈ ఫోర్ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా తాంబూలం వచ్చేసి ఇంకా ఆకు అక్క అట్టి పండ్లు అండ్ ఈ గ్లాస్ జారు గాజులు ఇవన్నీ వేసి కవర్లో వేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకెవరైనా వస్తే సడన్గా ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత తాంబూలం అలా ఇచ్చాను అన్నమాట. అండ్ అన్ని కవర్లో వేసుకున్నాను, ఒక్కొక్కటిగా కవర్లో కొద్ది కొద్దిగా వేసుకున్నాను అన్నమాట. కప్స్లో వచ్చేసి ప్రసాదాలు ఇద్దామని చెప్పేసి కవర్లో ఏం పెట్టలేదు. గాజులు, నాలుగు గాజులు, గ్లాస్ జార్ ఒకటి రిటర్న్ గిఫ్ట్గా అండ్ కొన్ని శనగలు. ఇంకా ఊర్లో పెట్టేటప్పుడు బ్లౌజ్ పీస్ అండ్ ఆకు ఒక్క అట్టిపండు పెట్టేసి తాంబూలం ఇచ్చానన్నమాట అలాగా. సో అలాగా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నేను వచ్చేసి అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నానమాట. రెడీ చేసుకొని అమ్మవారిని తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో అండ్ ముందు దీపాల స్టాండ్ దీపాలు ఉన్నాయి కదా అది మట్టిది, అది పెట్టేసుకొని ప్రసాదాలు పెట్టేసుకొని చీర ఒకటి పెట్టుకున్నాను అన్నమాట. రెడ్ కలర్లో చీర కూడా అమ్మవారికి సమర్పించానమాట. సో అవన్నీ పెట్టుకొని వ్రతం చేశాను అండి. ఇది ఫస్ట్ టైం అనమాట నేను వ్రతం అనేది చేయడం. అంత
నార్మల్గా పూజ చేసిన తర్వాత చారుమతి కథ ఉంటుంది కదా, అది చదువుకున్నాను అనమాట. అది చదువుకొని ఇంకా కొన్ని శ్లోకాలు చదువుకొని పూజ అనేది ఎండ్ చేశాను. ఇంకా తాంబూలం కూడా, తాంబూలం, వ్రతం అండ్ పూజ, ఈ నార్మల్గా జరిగేది అంతా మనం చేసుకునే పూజతో పాటు కంప్లీట్గా అవుతుందంట వ్రతం ప్రాసెస్ అనేది. సో ఇది ఫస్ట్ టైం అనమాట నేను చేయడం. ఎప్పుడు నార్మల్గా పూజ చేసుకొని తాంబూలం ఇస్తాను నైన్ మెంబర్స్ అలా పిలిచి. ఈసారి ఏంటంటే వ్రతం కూడా చదువుకున్నాను అనమాట. చాలాసేపు ఒక 1 అవర్ పట్టింది వ్రతం ప్రాసెస్ అంతా అయిపోయేసరికి. అండ్ తాంబూలం ఇచ్చాను అందరికీ, కానీ అది షూట్ చేయడానికి వీలవ్వలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు అంత సపోర్ట్ లేరన్నమాట. అంటే ఎవరేమనుకుంటారో ఏంటో అని చెప్పేసి నేను వాళ్ళని కూడా అడగలేదు. అండ్ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటారు కదా వీడియో షూట్ చేయడం వల్ల. వాళ్ళు ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటా వాళ్ళకు కూడా, ఎందుకంటే అలాగే ఉన్నారు. సో అందుకనే నేను తాంబూలం ఇచ్చేటప్పుడు షూట్ చేసుకోలేకపోయాను. సో పూజ ప్రాసెస్ వరకు చిన్నగా ఇలా షూట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇదన్నమాట నా వ్రతం. ఈసారి చేసుకున్నాను, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈసారి చాలా ఉన్న వాటిలోనే చేసుకోవాలి అని చెప్పేసి ఇలా చేసుకున్నాను అన్నమాట. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి అనేది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే, అండ్ నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.